స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మూవీపై గత కొంతకాలంగా టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ బయోపిక్ విషయంలో ఎట్టకేలకు స్పష్టతనిచ్చారు బాలయ్య. తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే బయోపిక్ మూవీకి ఎన్టీఆర్ అనే టైటిల్ని ఫైనల్ చేస్తూ ఇందులో బాలకృష్ణ లీడ్ రోల్ పోషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 29న రామకృష్ణ సినీ స్టూడియోలో తొలి షెడ్యూల్ షూటింగ్ లాంచ్ చేస్తున్నట్టు మీడియాకు వివరించారు బాలయ్య. అయితే ఈ బయోపిక్ మూవీలో మిగతా నటీనటుల వివరాలను ప్రకటించకపోగా ఈ చిత్రంలో యంగ్ హీరో శర్వానంద్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కథ ప్రకారం ఈ బయోపిక్ మూవీలో యుక్త వయసులో ఉన్న ఎన్టీఆర్ పాత్రను శర్వానంద్ పోషిస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ విద్యాభ్యాసం, నటన, రాజకీయాలకు సంబంధించిన ఘట్టాలు ఈ సినిమాలో అత్యంత కీలకంగా మారడంతో ఇందుకోసం శర్వానంద్ అయితే పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తూ ఉండడంతో పాటు ఎన్టీఆర్ రోల్ చేయటానికి శర్వా కూడా ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మొన్నటి వరకు ఈ క్రేజీ ప్రాజెక్టు మూవీలో నందమూరి నట వారసుడు బాలయ్య పుత్రుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో యంగ్ ఎన్టీఆర్గా మోక్షజ్ఞ కనిపించబోతున్నారు అనే వార్తలు రావడంతో తాత బయోపిక్తో మనవడు పరిచయం అయితే అభిమానులకుండే ఆనందమే వేరు. అయితే ఆ యంగ్ ఎన్టీఆర్ పాత్రను మోక్షజ్ఞతో కాకుండా శర్వానంద్తో రీప్లేస్ చేస్తున్నారనే వార్తలు సినీ సర్కిల్లో చక్కెర్లు కొడుతూ ఉండడంతో బాలయ్య ఫ్యాన్స్లో కాస్త నిరుత్సాహం అలుముకుంది. బాలయ్య నట వారసుడిగా ఎన్టీఆర్ మూవీ అయితేనే బాగుంటుందనే అభిప్రాయంలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ బయోపిక్ మూవీలో నటీనటులు ఎవరు అన్న దానిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యేది లేనిది సస్పెన్స్ గా మారింది.